హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం ప్రతి ఇంటికి సమస్యగా పరిగణిస్తోందన్నారు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ డ్రగ్స్ వాడే వారిని నియంత్రించి లేనంత వరకు డ్రగ్స్ ను అంతం చేయలేమన్నారు ఆయన డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్ళు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమన్నారు ఇకపై సినీ ప్రముఖులైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీఎం సీరియస్ గా ఉన్నారని సివి ఆనంద్ చెప్పారు డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న మరో 13 మందిని గుర్తించారు నిరంజన్ కుమార్ జైన్ అనే కాంట్రాక్టర్ దాదాపు 30 సార్లు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు తేల్చినట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు వివరించారు కానీ కిడ్నాపింగ్ అటెంప్ట్ ఇది 10వ తేదీ ఈ నెల జనవరి 10వ తేదీ బోయిన్పల్లిలో సాయి సత్యసాయి ఎన్క్లేవ్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఈ కాలనీలో ఇద్దరు వ్యక్తులు మనోజ్ జైన్ కూతుర్ని అపహరించడానికి ప్రయత్నించారు అయితే ఈ కేసులో వాళ్ళు సక్సెస్ కాలేదు వారికి వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఆమె బయటికి రాగానే వెళ్ళి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు ఆమె అరిచింది అరవడంతో అక్కడ డెడ్ ఎండ్ కూడా ఆ ఇల్లు లాస్ట్ హౌస్ అన్నమాట సో వేరే ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి అరవడంతో ఇమీడియట్గా ఇంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు అది చూసి వాళ్ళిద్దరు పారిపోయారు అది సక్సీడ్ అవుతే చాలా కష్టమయ్యేది ఎందుకంటే వీళ్ళు చాలా వీళ్ళు నేరం చేసే అలవాటు వీళ్ళకు ఉంది వేరే కిడ్నాపింగ్ కేసెస్ కూడా మేము చూసాము అయితే దీంట్లో మొత్తం ఆరా తీసి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసే సమయంలో వీళ్ళు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ మాత్రమే చేశారు వేరే వాట్సాప్ కాల్ కానివ్వండి ఇతర ఏ మార్గం వీళ్ళు అనుసరించలేదు రెండో కేసు ఇది కూడా చాలా సెన్సేషన్ అయ్యే ప్రకాశం జిల్లా